ప్రజల ఆకాంక్షలు ప్రజల ఆకాంక్షలు మీరు అంటున్నారు కానీ మీ పోటీ తెలంగాణ ఉద్యమంకారులు ఏంటంటే తెలంగాణ వాదం వేరు ప్రభుత్వం దిశ దశ వేరు అనేటువంటిది ఒకటి ఉంది అంటే మీరు చెప్పినటువంటి తెలంగాణ వాదం ఎక్కడా కూడా కనబడతలేదు అంటే అది సాంస్కృతిక పరంగా కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి రకరకాలుగా ఉదాహరణకి మీ డిపార్ట్మెంట్ తీసుకుందాం మీ డిపార్ట్మెంట్ తీసుకుంటే అంటే ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత విపరీతంగా మద్యం అమ్మకాలు బాగా పెరిగిపోయినాయి దాదాపుగా థర్టీ పర్సెంట్ ఎస్కలేషన్ ఉన్నది ఆదాయంలో కానివ్వండి దీంట్లో కానివ్వండి ఇది మంచిది కాదు తెలంగాణకి అనేటువంటిది వాదన ఉంది అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏమంటారు జోదాన్ని అరిగట్టారు పేకాట లేఖన చేశారు గుట్కా లేఖన చేశారు కానీ మద్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు మద్యాన్ని ప్రోత్సహించేటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటిది ఒకటి ఉన్నది అంటే ఒకటి అంటే ఇది మద్యానికి సంబంధించి కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఎంకరేజ్ చేయడం అనేటువంటి పద్ధతికి మాత్రం ప్రభుత్వం స్వస్తి స్వస్తి పలికింది ఎక్కడ కూడా ఎంకరేజ్మెంట్ లేదు అయితే సహజంగానే రేట్లలో వచ్చేటువంటి మార్పుల వల్ల క్వాంటిటీలు పెద్దగా పెరిగి మొత్తం తెలంగాణ అయిపోయిందని నిన్న ఎవరో లక్ష్మణ్ గారు చేసినటువంటి ప్రకటన అది సరికాదు ఇలా భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి మహారాష్ట్రనే మొత్తం భారతదేశంలో నంబర్ వన్గా ఉంది మొదలు వాళ్ళు వాళ్ళు సరి చేసుకొని మిగతా రాష్ట్రాల పట్ల చూపు ఇక్కడ తెలంగాణలో మధ్య ఏరులై పారుతుంది ఏరులై పారుతుంది అసలు ఇక్కడ గుడం ఇప్పుడు గుడంబానం పూర్తిగా అరికట్టిండ్రు అసలు ఎక్కడ ఎక్కడ కూడా గుడుంబాలు అయినటువంటి గుడుంబ రహితంగా తీర్చిదిద్దినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిది ఇప్పుడు గుడుంబ ఎక్కడ ఎక్కడ అసలు తెలంగాణలో ఎక్కడైనా గుడుంబ తయారు చేయడానికి అలా భయపడేటువంటి వాళ్ళకి అందరికి అసలు గుడుంబ మానవీయ కోణంలో ఇలా గుడుంబ తయారు చేయడం అనేటువంటిది ఒక నేరంగా పరిగణించేటువంటి వ్యవస్థలో గుడుంబ చేయడం ఒక అనివార్యమైన స్థితికి నెట్టబడ్డది ఈ సమాజానికి సమాజం వల్ల నెట్టిందని చెప్పి వాళ్ళకి వాళ్ళ రియాబల్యూషన్ చేస్తున్నటువంటి మొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి అవసరమైనటువంటి బడ్జెట్ ఉంది బడ్జెట్ ఉంది సపరేట్గా బడ్జెట్ పెట్టి ఇలా మా పద్మారావు గౌడ్ గారి నాయకత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కమిటీగా రెగ్యులర్గా మానిటరింగ్ చేసి వాళ్ళకు అంతటా కూడా వాళ్ళకి ఇవాళ ఎక్స్గ్రేజ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి మద్యం ఏరులై పారుతుందని ఇది అన్నీ తప్పు అయితే ఒక్కటేందంటే మీరు ప్రొబేషన్ పెట్టినప్పుడు కూడా మనం తెలంగాణలో చూసినాము ఎట్లా ఏం జరిగిందనేది కాబట్టి ఆ గత అనుభవాల దృష్టిలో పెట్టుకొని ఇది ఒక ఆదాయ వనరులుగా ప్రభుత్వం చూస్తూ ఉన్నది ఈ ఆదాయ అంతా కూడా ఎవరికి ఎవరికి ఇప్పుడు బీర్లా టాటాలు ఏదో సంపాదిస్తే వాళ్ళ ఆస్తులు పెరగడానికి అవుతున్నట్టు మద్యవనరులో వచ్చేటప్పుడు ఏ వ్యక్తుల ఆస్తులను పెంచడానికి ప్రయత్నం చేయడం లేదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకే ఇది పోతూ ఉంది డెఫినెట్గా అందరం కూడా కోరుకోవాలి మద్యరహితమైనటువంటి సమాజం కావాలి ఎవరికి కూడా ఉండొద్దని డెఫినెట్గా అటువంటి వైపు పరిస్థితి వస్తే డెఫినెట్గా ఇది ఏదో ఏదో ఒకనాడు స్విచ్ ఆఫ్ చేయడానికి కూడా ప్రభుత్వం ఆస్కారం ఉంటుంది అందరొద్దాక ప్రభుత్వం ఎటువైపు ముందుకు పోతుంది కాబట్టి ఇదేదో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదేదో చేస్తున్నారనే ఇది సహజ సిద్ధమైనటువంటి స్టేట్మెంట్ తప్ప మద్యం ఏదో ఏరులై పారేటువంటి అవకాశం తెలంగాణలో లేనే లేదు డెఫినెట్గా అమ్మకాలు పెరగట్లేదు అంటారు ఆదాయం పెరుగుతుంది అమ్మకాలు అమ్మకాలు డెఫినెట్గా అమ్మకాలలో కొంత ఇంక్రీజ్ ఉంటుంది ఎందుకంటే గతానికి ఇప్పటికి వస్తే కొంత ఏదో లైట్ ఇంక్రీజ్ ఉన్నట్టు ఉంది కానీ పెద్దగా ప్రభుత్వం వైపు నుండి ప్రోత్సాహం ఇచ్చి మేమేమో ఓపెన్లు చేసి ఇష్టం వచ్చినట్టు తాగండి నియంత్రించడానికి చర్యలు చేపట్టాలి డెఫినెట్గా నియంత్రించడానికి చాలా చర్యలు జరుగుతూ ఉన్నాయి మీరు రోడ్ల మీద చూస్తూనే ఉన్నారు కదా ఎంత విమర్శలకు గురవుతున్నాము పెట్టి రోజు ఎంతమందికి కౌన్సిలింగ్లైజర్స్ పెట్టి అసలు యువత ఎక్కడ కూడా ఓన్లీ కాదు నిన్న కరీంనగర్లో ఒక కాంగ్రెస్ నాయకుడికి కూడా అంటే నేను వ్యక్తిగా కాదు కానీ అన్ని టౌన్లలో అంటే కరీంనగర్ లాంటి చిన్న టౌన్లో కూడా బ్రత్తి అనలైజ్ చేస్తూ ఉన్నారు కదా అంటే మొత్తంగా కూడా ఎక్కడ కూడా రోడ్ల మీద న్యూ సెన్స్ పెరగకుండా చూడాలి ప్రతి ఒక్కరికి కూడా సరైనటువంటిది ఎక్కడైనా ఉంటే నువ్వు పర్మిట్ ఉంటే తాగాలి పడుకోవాలి కార్లు డ్రైవ్ చేసి మీరు చావడమే కాక మందిని చంపడం ఇవన్నీ కూడా సరైనటువంటి రీతిలో కావాలి ఇలా జూదం మీరు తెలంగాణలో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కనబడుతున్నాయి ఎవరైనా పత్తాలు పట్టుకోవడానికి భయపడుతున్నారు గతంలో ఓదాగా పట్టుకునేటువంటి వాళ్ళు ఇలా చూడగానే భయపడేటువంటి స్టేజ్ అదొక ముఖ్యమంత్రికి తప్ప ఎవరికైనా సాధ్యమైందో మీరు చెప్పండి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు అంటే ఎవరికైనా ఆడాలని ఉంటే ఉండొచ్చు కానీ ఇలా నిజంగా తెలంగాణలో ఇష్టం ఇవన్నీ చాలామంది చాలా రకాలుగా మీరు ఇంతకుముందు వాదం చేస్తున్నట్టు తెలంగాణ వాదం వేరు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష వేరని తెలంగాణ వాదం ఇవాళ పతాలని ఆడాలనే ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఇన్ని నిర్ణయాలు నేను డెఫినెట్గా ప్రభుత్వంలో కొన్ని మంచి చాలా కొన్ని మంచిగా ఉంటాయి కొన్ని లోపాలు ఉంటాయి డెఫినెట్గా మేము కూడా ఒప్పుకుంటాం అటువంటి లోపాలని ఏమి సరిచేయాలో సరైనటువంటి పద్ధతిలో చెప్పాలి కానీ ఇవాళ ప్రాజెక్టులు కట్టడం అది మంచిదా చెడ్డదా చెడ్చసరగాలి అంటే ఇవాళ ప్రాజెక్టులు కృష్ణా గోదావరిలో మా తెలంగాణ ప్రాంతానికి ఉండేటువంటి న్యాయమైనటువంటి వాటాని ఇలా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో భూసేకరణ సమస్యలు ఉండొచ్చు రైతులకు సంబంధించిన నష్టపరిహారం సమస్యలు ఉండొచ్చు ఇవన్నీ పరిష్కరించుకుంటాం అసలు ప్రాజెక్టులు కట్టాలా వద్దా ఇలా ప్రా మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇలా ప్రాజెక్టులు కడుతున్నారని ఒక్క మీరు అభినందన కూడా తెలిపరు ఇది తెలంగాణ వాదానికి ఏమైనా విరుద్ధమా ఇది ఎందుకు అటువంటి పని చేయడం లేదని నేను ఆ తెలంగాణ వా మేము కూడా అందరం తెలంగాణ కోసం ముప్పై ఏళ్ళుగా మేము పనిచేసినాం అనేక సందర్భాల్లో చూసినాం ప్రాజెక్టులు కావాలని వేల కొద్ది ధర్నాలు చేసినాం ఇలా ప్రాజెక్టులు కడతా ఉంటే కూడా మనం వాటిని స్వాగతించలేకపోతే అంతకంటే హాస్టల్లో సన్నబియ్యం కావాలని ఎన్ని ధర్నాలు చేసినాం మనం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావాలని రెగ్యులరైజ్ కావాలని ఎన్ని ధర్నాలు చేసినాం మనం ఇలా అవన్నీ ఒక రిజల్ట్ కనబడతా ఉన్నాయి కదా మనకు అంగన్వాడీలకు కావాలని మనం ఎన్నిసార్లు రోడ్ల మీద పడుకున్నాం పదిహేను వందల పెన్షన్ కావాలని వికలాంగులు ఎంతమంది ఎన్ని రోజులు ఇంద్ర ఇంద్రపార్క్ దగ్గర దీక్షలు చేశారు చెడ్డ ఏమిటి మీరు అనండి నిజంగానే ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది దీన్ని మార్చుకోండి అని మీరు చెప్పడంలో మాకేం నామోషి లేదు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్తారు కానీ చేస్తున్న పనులు ఏది చేసినా కేసీఆర్ గారు చేసినా ఇది చెడ్డ పని అని చెప్పేటువంటి ఒక మెకానికల్ వాటికి ప్రతిపక్షాలు పోవద్దని మేము విజ్ఞప్తి మా ప్రతిపక్షాల ట్రాప్లో మా తెలంగాణ ఉద్యమకారులు కూడా కొందరు పడడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు మంచి పనులు ఏవేవి జరుగుతున్నాయి ఇలా నీటి వాటాను మనం తెచ్చుకున్నాం ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఉద్యోగాల్లో కొంత వెనుకబడి ఉన్నాం దాన్ని కూడా మనం సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఇట్లా ఇప్పుడు డిగ్నిటీ హౌస్గా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం ఎన్ని ఎంతమందికి ఇచ్చినాం అనేటువంటి సమస్యతో స్టాటిస్టికల్గా